మర్యాద లేదు యావరేజ్ అవును అన్నంత రెండు సేమ్ ఉన్నాయి స్టోరీ మొత్తం ఇంట్లోనే ఉండేసరికి బోర్ కొడుతుంది కొంచెం కామెడీ కూడా అంత లేదు హారర్ ఫిలిం ఉంది కామెడీ అయితే పర్లేదు స్కేరీ ఎఫెక్ట్ నచ్చింది బాగుందండి వన్కంటే బాగుంది ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది అంటే మామూలు స్టోరీ అండి పెద్ద అంటే ఎక్సలెంట్ స్టోరీ ఇంకా జస్ట్ స్క్రీన్ ప్లే పిక్చర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా ఇలా ఉంటుందని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్సీ ఇంటీరియర్ ఇంకా హైలైట్ ఎక్స్టీరియర్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రవిబాబు ఇలా తీస్తాడని అస్సలు అనుకోలేదు మేము ఏమంత బాగాలేదు నాట్ అప్ టు దాట్ స్టోరీ ఏం లేదు యాక్చువల్గా టెక్నాలజీ యూజ్ చేశారు అంతే సూపర్ ఓకే సూపర్ డైరెక్షన్ సూపర్ బాగుందండి మూవీ వన్ కంటే యాక్ట్రెస్ కొంచెం పర్వాలేదు బాగుంది సినిమా సూపర్ ఉంది ఎక్స్పెక్టేషన్ తగ్గట్టే లేదు ఇదే ఒక అబ్బాయి మీద అమ్మాయి మనసు పడితే దయ్యమైతే అమ్మాయి మొగన్ మీద మగవాళ్ళ మీద ఎట్లా చేస్తే అది చూపించాలి సినిమా నాట్ సో నైస్ సింపుల్ యాజ్ పార్ట్ వన్ బాగుంది బాగుంది యావరేజ్ ఒకసారి చూడొచ్చు ఫ్యాంటాస్టిక్ మూవీ నెక్స్ట్ టైం పార్ట్ 3 బాగుంది 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 సూపర్ ఫ్యాంటాస్టిక్ డైరెక్షన్ సూపర్ బాగుంది బాగుంది సినిమా బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది సినిమా బాగుంది ఏముందో చెప్పండి ఏం లేదు ఏం బాగాలేదు సార్ సినిమా అసలు అవునులో అవును చూసినాం బేకార్గా అవును 2 కూడా చూసేసినాం పైసలు పక్క మస్త్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం సార్ ఏం లేదు కానీ అదేనా ఇంకా బెటర్ ఉంది సాంగ్స్ ఉంటే ఇంకా బాగుంది బాగుంది కానీ సినిమా తక్కువసేపు ఉంది మైండ్ బ్లోయింగ్ బాగుంది ఎందుకంటే అది బెటర్ నాట్ బెటర్ మళ్ళీ బాగానే ఉంది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా బాగాలేదు సెకండ్ హాఫ్ వస్తుంది ఫస్ట్ హాఫ్ అంటే ఐ మీన్ పార్ట్ 1 బాగుంది కంపేర్ టు దిస్ బాగుంది ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ మంచిగా ఉంది అన్న